ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు, తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు షర్మిల గారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తున్న కామెంట్లకు, ఆమె ప్రతిరోజు పెంచుకుంటూ పోతున్న డోసుకు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే సంచలనంగా కామెంట్లు చేశారు. ఇంతకీ తనకు జరిగిన అన్యాయం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఏమన్యాయం చేశారు, అసలు తాను ఎవరిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు అనే దానిపై క్లారిటీగా చెప్పాలి అంటూ కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చింది మాట్లాడడం, అసలు అభివృద్ధే జరగలేదని తిట్టడం, జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ ఏది పడితే అది మాట్లాడతా, గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టే విమర్శించినట్టే నేడు షర్మిల విమర్శిస్తుండడం విడ్డూరంగా లేదా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజా ప్రెస్ మీట్ ద్వారా వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమీ చేయలేదని, అసలు ఏదో ఆమె మొత్తం కష్టపడి పనిచేసినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కోట్లాది మంది ప్రజానీకం అందరూ కలిసికట్టుగా కష్టపడితేనే అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో పాత్ర వైఎస్ విజయమ్మది ఉంది, షర్మిలమ్మది ఉంది, అందరిది ఉంది, కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకు అప్పుడు పదవి ఇవ్వలేదని, కేవలం తనకు ఏం జరిగిన అన్యాయం వల్ల తను ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా విమర్శిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదని, ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం పరిణామాలు అయితే ఇంకా కాస్త పెరిగేటట్టే ఉంటాయి తప్ప తరిగేటట్టు ఉండదు అనేటట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుపై తన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అనడం జరిగింది. ఏదేమైనప్పటికీ తాజాగా షర్మిలాకైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడు చాలా ఘాటైన కామెంట్లే చేశాడు. ఎందుకంటే తాను వాస్తవానికి వైఎస్ షర్మిల ఎలాంటి ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మొదటి నుంచి కూడా మాట్లాడుతుంది. ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. ఎందుకు విమర్శిస్తున్నావు, గడిచిన పదేళ్ల పాటు లేని విమర్శలు లేని ఆరోపణలు ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చాయి, ఏ కోణంలో తను ఈ మాటలన్నీ మాట్లాడుతుంది, ఇవి వీటికి సమాధానం చెప్పాలంటూ చాలామంది ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణకు వెళ్ళి అక్కడ రాజకీయం నడిపించిన చరిత్ర షర్మిలది. వన్ ఫైన్ టైం మళ్ళీ ఆంధ్రాకు రావడం, అన్న బాణమా అంటే కాదన్న షర్మిల ఇప్పుడు నేరుగా అన్నకే బాణం, కాంగ్రెస్ రాహుల్ అన్ననే ప్రధాని కావాలి అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చుకొని ఇదంతా చేస్తున్నారు. ఏదేమైనా రాజకీయ లబ్ధి కోసమే షర్మిల చేస్తున్నారు, ఆమెను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు అయితే లేరు అనేది క్లియర్గా ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి అయితే క్లియర్గా అర్థమవుతుంది.